హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ స్వప్న చెకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో ఇవాళ ఏంటంటే మనము వాట్ ఆర్ ద కామనెస్ట్ కాజెస్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ అనేది తెలుసుకుందాము. చాలామంది తెలుపు అవుతుంది అనేది అంటే భయపడుతూ ఉంటారు. సో ఆ తెలుపు అనేది కూడా మనకు తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఫిజియలాజికల్, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది తెలిసి ఉండాలి. సో నార్మల్గా ఏంటంటే మనకు పీరియడ్ వచ్చే ముందర కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అది నార్మల్. పీరియడ్ వచ్చాక అరౌండ్ 14th or 15th డే అంటే ఓవులేషన్ టైం, ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కూడా కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అది నార్మల్. స్మెల్, బ్యాడ్ స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ లేనంత వరకు నథింగ్ టు వరీ. అదే పెథలాజికల్ అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో కూడా మనకు వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది. కాకపోతే ఏంటంటే దాంతోపాటుగా బ్యాడ్ స్మెల్ రావడం కానీ కింద పొత్తి కడుపులో సివియర్గా పెయిన్ రావడము, లేదు డిస్పెరిన్ అంటే కలిసినప్పుడు పెయిన్ రావడము, లేదు ఇచ్చింగ్ అంటే వెజనల్ ఇచ్చింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వల్ల అనేది తెలుసుకోవాలి. సో ఇన్ఫెక్షియస్ అంటే మనకు పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొందరికి ఏమో వైట్ తెలుపు అవుతూ ఉంటుంది, కాకపోతే ఏంటంటే అది పెరుగు పెరుగులాగా అంటే విరిగిన పెరుగులాగా అవుతూ ఉంటుంది, సివియర్గా ఇచ్చింగ్ ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్, బేసికలీ క్యాండిడల్ ఇన్ఫెక్షన్. సో అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకోవాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో వచ్చినప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ద హిస్టరీ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్నల్గా చెకప్ చేసి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తే అందులో మనకు తెలుస్తుంది ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది. ఎందుకోసం అంటే ట్రీట్మెంట్ కూడా దాని తగ్గట్టుగా ఉంటుంది. అన్ని వైట్ డిశ్చార్జ్లకు ట్రీట్మెంట్ ఒకటే కాదు, సో ఒక్కొక్క రకమైన ఇన్ఫెక్షన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. సో బేసికలీ క్యాండిడల్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీఫంగల్ ఏజెంట్స్ ఇస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి వెరీ బ్యాడ్ స్మెల్ ఉంటుంది, కింద పొత్తి కడుపులో సివియర్ పెయిన్ ఉండడము, అండ్ గ్రీనిష్ అంటే పిస్తా గ్రీన్ కలర్ డిశ్చార్జ్ ఉంటుంది, వాళ్ళు కూడా సివియర్గా ఇచ్చింగ్ ఉంటుంది. సో ఈ రకమైన ఇన్ఫెక్షన్ ఏంటంటే మనకు బ్యాక్టీరియల్ అంటే లైక్ ట్రైకోమోనల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. సో దానికి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది వేరేది, అంటే ఇట్స్ అ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. థర్డ్ థింగ్ ఏంటంటే బ్యాక్టీరియల్ వజైనోసిస్, వాళ్ళకి ఏంటంటే అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండదు, కాకపోతే ఓన్లీ ఏంటంటే లైక్ బ్యాడ్ స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ ఏమి ఉండదు, బట్ స్టిల్ అయినా ఇన్ఫెక్షన్ ఉంటుంది, దట్స్ కాల్డ్ బ్యాక్టీరియల్ వజైనోసిస్. సో ఇవన్నీ కూడా మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మీరు కన్సల్ట్ అయినప్పుడు సిమ్టమ్స్ బట్టి ఇంటర్నల్ చెకప్ చేసి స్పెక్యులర్ ఎగ్జామినేషన్ చేసి అండ్ దాని తర్వాత మనం స్మీర్ తీస్తాం. అండ్ ప్యాప్ స్మియర్ అనేది దట్స్ వై అంటే దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్యాప్ స్మియర్లో ఏంటంటే మనకి ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందనేది తెలుస్తుంది, దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయా లేవా అనేది కూడా తెలుస్తుంది. ఇట్స్ బేసికలీ ఇట్స్ అ స్క్రీనింగ్ టెస్ట్. సో ప్యాప్ స్మియర్ అనేది కూడా మనకి ఏంటంటే గర్భసంచి ముఖద్వారం నుంచి సెల్స్ తీసి ప్లస్ అక్కడ ఉన్న డిశ్చార్జ్ తీసి టెస్ట్కి పంపిస్తాం, అందులో ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నది అనేది కూడా తెలుస్తుంది. సో దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఫర్దర్గా పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అదే మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ కాస్త యూట్రస్ నుంచి ట్యూబ్స్ నుంచి ఓవరీస్కి ఎఫెక్ట్ అయ్యి పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ కానీ లేకపోతే ట్యూబల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే ట్యూబల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ యంగ్ ఇండివిజువల్స్ వైట్ డిశ్చార్జ్ అట్లా ఉండి ఇన్ఫెక్షియస్గా అంటే బ్యాడ్ స్మెల్ వచ్చి ఇచ్చింగ్ ఉంటే మాత్రం ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వడం బెటర్. అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే ఈవెన్ అదేంటంటే మనకు ఫ్యూచర్లో ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఏమాత్రం ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వడం బెటర్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు దీన్ని లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్స్తో లైక్ షేర్ చేయండి. అండ్ దెన్ టు కీప్ అంటే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ దీనిపైన కావాలి, అండ్ గైనక్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మీకు ఏదైనా క్వైరీస్ కానీ క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ మెయిల్ బ్యాక్ టు అస్. థ్యాంక్ యూ.